మిత్రులందరికీ ना नमस्कार అండి దేవుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నా సార్ గత సంవత్సరం కరోనా పోస్ట్ వేవ్ లో పరిస్థితులను అనుకునిచినప్పుడు సోలో బతికే సో బెటర్ జాతిరత్నాలు ఉప్పిన వకీల్ సాబ్ దట్ మహాద్భుతుల క్లిక్ క్రాక్ క్రాక్ గొప్ప బ్లాక్ బస్టర్ అయ్యి చాలా హ్యాపీ చేసేయండి మళ్ళీ ఈ సంవత్సరం సెకండ్ వేవ్ లో చాలా దారుణమైన పరిస్థితులు ప్రపంచం ఫేస్ చేస్తుంది మన భారతదేశం ఫేస్ చేస్తుంది మళ్ళా ఈ దశలో ఎప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకుంటాయా ఎప్పుడు మళ్ళా ప్రజలు సినిమా థియేటర్కి వచ్చి సినిమాలు చూసి ఒక పండగలాగా ఫీల్ అవుతారా అని అనేక భయకంపితమైన అనుమానాలు ఉన్న మనకి ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీకి మన ప్రేక్షక దేవుడికి మళ్ళీ ఈ సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు అనుకూలించడం వల్ల ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం గాని అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని సినిమా థియేటర్ తెరుచుకోవచ్చని చెప్పడం వల్ల మళ్ళీ ఓ తెమ్మరుసు ఓ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ రెండు చిత్రాల ఘన విజయాలతో మళ్ళీ అనేక సినిమాలు మళ్ళీ రావడం థియేటర్లు మళ్ళీ తెరుచుకోవడం ప్రేక్షక దేవుడు వచ్చి ఓ మళ్ళీ సినిమా థియేటర్ పండుగ చేసుకోవడం నాకు నిజంగా చాలా ఆనందం ఉందండి దట్ ఈజ్ సేవ్ థియేటర్స్ సేవ్ సినిమా సినిమా సినిమాయే థియేటర్ థియేటరే వెరీ హ్యాపీ ఈ దశలో నేను తీసిన రైతన్న సినిమా ఈ నెల 14 రిలీజ్ చేస్తున్నానండి ఆగస్ట్ 14వ తారీఖు సార్ ఈ నెల 14వ తారీఖు అండి ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పింది మీకు తెలుసు ఈనాడు రైతు తను పండించే పంటకి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో దాని కోసం ఇవేళ గత 8 నెలలుగా ఢిల్లీలో ఇటువంటి పోరాటం చేస్తున్నాడో ఆ నేపథ్యమే నా సినిమా రైతన్నండి ఈ భూప్రపంచం మీద ఎవరైనా వస్తువులను ఉత్పత్తి చేస్తే ఆ వస్తువులకు రేటు తనే నిర్ణయిస్తాడండి అదేం కర్మో గాని మన దేశంలో గాని ప్రపంచంలో ఎక్కడైనా సరే రైతు మాత్రం తన పండించే పంటకి గిట్టుబాటు ధరను తను నిర్ణయించట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ల టోటల్ ఈ నిర్ణయిస్తున్నాయి ఈ దశలో రైతు గిట్టుబాటు ధర కావాలంటే దట్ ఫార్ములాను కంప్లీట్ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలి అని ఈవేళ రైతు నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ అనేక మంది యుద్ధం చేస్తున్నారండి దాన్ని నేను మనస్ఫూర్తిగా కళాకారులు సపోర్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఈవేళ రైతు కష్టపడి తన పండించే పంటకి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూలీ రేట్లు కానీ అనేక రేట్లు పెరిగిపోయాయి ఇంధన రేట్లు కానీ ట్రాక్టర్ రేట్లు కానీ విత్తనాల రేట్లు కానీ ఎరువు రేట్లు కానీ అనేక రేట్లు పెరిగిపోయాయండి ఆ దశలో రైతు తను పండించిన పంట చివరికి ఏ కొనుగోలు కేంద్రం పట్టుకొస్తే అక్కడ కూడా తరుగు పేరు చెప్పి రాయుంది రప్పుంది పొల్లుంది అదుంది ఇదుంది తేమ ఎక్కువైంది రకరకాలు చెప్పేసి మళ్ళా డీమోరలైజ్ చేసే రైతుని అక్కడ కూడా తను పండించే పంటకి గిట్టుబాటు ధర వస్తుంది అనుకుంటే అక్కడ కూడా తరుగు పేరు చెప్పి అనేక రకాలుగా ఓ మిల్లర్ల నుంచి కానీ ఓ సొసైటీ నుంచి కానీ రైతు దోపిడీకి గురవుతున్నాడు గుండె తరుకుపోతుంది ఇలాంటి దశలో రైతు బాగుండాలంటే గిట్టుబాటు ధర రావాలి ఆ గిట్టుబాటు ధర కోసం ఏ రైతులు అయితే పోరాటం చేస్తున్నారో ఆ నేపథ్యంలో తీసిన సినిమా నేను ఇది కాబట్టి నేను నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా నరేంద్ర మోడీ గారు గత రెండేళ్లుగా ప్రపంచమంతా కరోనా భయంతో భయకింపుతులైపోయి ఎళ్లకే పరిమితమైపోయి శానిటైజర్ రాసుకొని మాస్కులు ధరించి కూర్చున్నప్పుడు ఇళ్లలో ఉన్నప్పుడు ఏ మాస్కులు ధరించకుండా ఏ శానిటైజర్ రాసుకోకుండా ఆరుగాలం కష్టపడి మూడు పంటలు తీసి ఈ ప్రపంచానికి అన్నంబెడుతున్నాడు రైతు అలాంటి రైతుని మీరు గుర్తించి గౌరవించి వారు చేస్తున్న మహోన్నత పోరాటాలు ఏమవుతున్నాయో ఆ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆ రైతుకి ఎంఎస్పి ఆ కనీస మద్దతు ధర చట్టబద్ధ చేసి వాళ్ళకి మేలు చేయాలని నేను మీకు శిరసోని దండం పెడుతున్నాను నరేంద్ర మోడీ గారు ఇదే నా రైతన్న చిత్రం అండి సో ప్రేక్షకుల దేవుళ్ళారా రైతు జీవితం రైతు బతుకు ఈ రకంగా అనేక రకాలుగా అతివృష్టి అనావృష్టి అనేక రకాలుగా రైతు దోపిడీకి గురవుతున్నాడు ఈవేళ భారతదేశంలో ఏదైనా సామాజికంగా వెనకబడిన తరగతి ఉందంటే రైతే ఇవాళ రైతు ఏళ్లలో సంబంధం చేసుకోవడం కూడా చాలామంది ముందు రావట్లా ఎందుకని ఒక భద్రత లేకపోవడం వల్ల కాబట్టి రైతుకు భద్రత కావాలంటే గిట్టుబాటు ధర కావాలి గిట్టుబాటు ధర రావాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సుని రైతుల డిమాండ్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి మేలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అది నా రైతన్న చిత్రం అండి ఈ నెల 14 రిలీజ్ చేస్తున్నా ఓ ప్రేక్షక దేవుళ్ళారా నా చిత్రాన్ని చూడండి ఏ మాత్రం నచ్చినా సరే ఆదరించండి ఇంకా నేను చిత్రాలు తీయడానికి నా శక్తిని ప్రశంసించండి వందనాలు మీకు వందనాలు థ్యాంక్స్ తమ్ముళ్ళారా